మనం ఇంతకు క్రితం జ్యామితీయ ఆకారాలు అనే అధ్యాయంలో కొన్ని రకాల జ్యామితీయ ఆకారాల గురించి తెలుసుకున్నాం. అయితే జ్యామితీయ ఆకారాల పరిమాణాన్ని మనం పోల్చడానికి కొన్ని కొలతలు అవసరమవుతాయి. ఈ అధ్యాయంలో మనం జ్యామితీయ ఆకారాల చుట్టుకొలతలు అలాగే వైశాల్యాలు ఏ విధంగా కొలవాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం చుట్టుకొలత గురించి తెలుసుకుందాం. చుట్టుకొలత ఏదైనా ఒక సమృద్ధపటం, ఉదాహరణకి ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఈ పార్కు కొంత స్థలాన్ని ఆక్రమించి ఉంది. ఈ పార్కు పటం చూసినట్లయితే ఇది ఒక సమృద్ధపటం. ఇది అంతరం, బాహ్యం అలాగే ఒక సరిహద్దును కలిగి ఉంది. సరిహద్దుతో కూడిన ఈ అంతరాన్ని మనం ప్రాంతం అని చెప్తాం. అయితే ఇప్పుడు ఈ పార్క్ యొక్క సరిహద్దు వెంబడి ఒక్క చుట్టూ తిరిగి రావటానికి ప్రయాణించవలసినటువంటి దూరాన్ని మనం చుట్టుకొలత అని చెప్తాము. అంటే ఏదైనా ఒక సంవృత్త పటం దాని అంచు లేదా సరిహద్దు వెంబడి ఒక్కసారి చుట్టి రావటానికి ప్రయాణించవలసిన దూరాన్ని మనం చుట్టుకొలతగా చెప్తున్నాము. ఏదైనా ఒక పార్క్ చుట్టూ మనం ఈ గేటు దగ్గర మొదలుపెట్టి తిరిగి మనం ఈ గేటు వద్దకు రావటానికి ప్రయాణించవలసిన దూరాన్ని ఈ పార్క్ యొక్క చుట్టుకొలతగా మనం చెప్తాము. అయితే ఇప్పుడు మనం కొన్ని సంవృత్త పటాల చుట్టుకొలతలను ఏ విధంగా కొలవాలి అనేది తెలుసుకుందాం. రేఖాఖండాల చేత ఏర్పడిన సంవృత్త పటాల యొక్క చుట్టుకొలత వాటి రేఖాఖండాల పొడవుల మొత్తానికి సమానం. ఉదాహరణకు ఈ పటాన్ని తీసుకుందాం. ఈ పటం 4 రేఖాఖండాల చేత ఏర్పడింది. ఇప్పుడు ఈ 4 రేఖాఖండాల యొక్క పొడవుల మొత్తం ఈ పటం యొక్క చుట్టుకొలత అవుతుంది. ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఏబి 20 ప్లస్ బీసీ 15 ప్లస్ సిడి 20 ప్లస్ డిఏ 15. 20 15 35 20 55 15 70. అంటే ఇప్పుడు మొత్తం చుట్టుకొలత 70. ఈ పటం యొక్క చుట్టుకొలత 70గా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక పటం ఉంది. ఈ పటం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కుందాం. ఇది కూడా రేఖాఖండాల చేత ఏర్పడిన సమృద్ధ పటం. కాబట్టి ఈ రేఖాఖండాల మొత్తాన్ని మనం తెలుసుకున్నట్లయితే దీని చుట్టుకొలతను కూడా కనిపెట్టవచ్చు. ఏబి 50 ప్లస్ బీసీ 45 ప్లస్ సిడి 25 ప్లస్ డిఈ 30 ప్లస్ ఈఎఫ్ 20 ప్లస్ ఎఫ్జి 15 ప్లస్ జిఏ 35. అంటే ఇక్కడ మొత్తం అన్ని రేఖాఖండాల యొక్క విలువలను వేశాం. ఉదాహరణ దీన్ని మీటర్లో తీసుకున్నట్లయితే వీటికి మీటర్లు అనే యూనిట్లు ఆపాదించవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం 220 మీటర్లు అనుకుందాం. అంటే ఈ 220 అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ పటం యొక్క చుట్టుకొలత. ఈ విధంగా రేఖాఖండాలచే ఏర్పడిన సమృద్ధ పటాల యొక్క చుట్టుకొలతను మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతను ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఈ దీర్ఘ చతురస్రం 4 రేఖాఖండాల చేత ఏర్పడింది. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 4 భుజాల పొడవు. ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రంలోని రేఖాఖండాల పొడవుల మొత్తాన్ని మనం కనుక్కుందాం. రేఖాఖండము ఏబి ప్లస్ బిసి అలాగే సిడి ప్లస్ డిఏ. ఇప్పుడు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి. సిడి 15 సెంటీమీటర్లు. సిడి అనేది ఏబికి సమానం. ఏబి కూడా 15 సెంటీమీటర్లే. కాబట్టి ఇక్కడ మనం సిడి స్థానంలో ఏబిని రాసుకోవచ్చు. అలాగే డిఏ, ఈ డిఏ అనేది 10 సెంటీమీటర్లు. డిఏ వచ్చి 10 సెంటీమీటర్లు. కాబట్టి ఇది సిబికు సమానం. అందుచేత డిఏ స్థానంలో మనం ఇక్కడ ఉన్న బీసీని రాసుకోవచ్చు. ఏబి సిడికి సమానం కాబట్టి సిడి స్థానంలో ఏబిని రాసాం.
అలాగే బీసీ డిఏకు సమానం కాబట్టి డిఏ స్థానంలో మనం బీసీను రాసాం. ఇప్పుడు రెండు ఇంటూ ఏబి ప్లస్ బీసీగా మనం దీన్ని రాయవచ్చు. ఇప్పుడు రెండు ఇంటూ ఏబి ప్లస్ బీసీ, రెండు ఇంటూ ఏబి 15 సెంటీమీటర్లు ప్లస్ బీసీ 10 సెంటీమీటర్లు, రెండు ఇంటూ 25 ఈక్వల్ టు 50 సెంటీమీటర్లు అనేది చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు పొడవు ప్లస్ వెడల్పు ప్లస్ పొడవు ప్లస్ వెడల్పు. దీన్నే మనం రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పుగా రాసుకున్నాం. అంటే పొడవు వెడల్పును ఒకసారి రాసి దాన్ని రెండుతో మనం గుణకారం చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం దీన్ని చుట్టుకొలత పి అయినట్లయితే రెండు ఇంటూ పొడవు ఎల్ ప్లస్ బి బ్రెడ్త్, లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఎల్ ప్లస్ బి, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. చుట్టుకొలతకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు ఈ విధంగా మనం ఒక సూత్రాన్ని తయారు చేసుకోవచ్చు. క్రమరూప ఆకృతుల చుట్టుకొలత, ముందుగా మనం కొన్ని క్రమరూప ఆకృతులను చూద్దాం. క్రమరూప ఆకృతులు అంటే ఏమిటి? సమానమైన రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత్తపటాలు. వీటి రేఖాఖండాల పొడవులు అలాగే వీటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇటువంటి ఆకృతులను మనం క్రమాకృతులు లేదా క్రమరూప ఆకృతులు అంటాం. నాలుగు భుజాలు, నాలుగు రేఖాఖండాలు, సమానమైన పొడవులు కలిగినటువంటి నాలుగు రేఖాఖండాలు కలిగిన ఈ క్రమరూప ఆకృతిని మనం చతురస్రం అంటాము. ఇక్కడ నాలుగు భుజాలు కూడా సమానం. ఉదాహరణకు ఈ నాలుగు భుజాల్లో భుజం యొక్క పొడవును ఏ అనుకుందాం, నాలుగు సమానం. ఇప్పుడు దీని చుట్టుకొలత ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, దీన్నే మనం నాలుగు ఏ కింద రాయవచ్చు. అలాగే నాలుగు ఇంటూ భుజము అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మూడు సమానమైన భుజాలు కలిగినటువంటి సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలతను ఏ విధంగా కనుగొనాలో చూద్దాం. సమబాహు త్రిభుజము అంటే దీనికి ఉన్నటువంటి భుజములు అన్నీ కూడా సమానమైన కొలత కలిగి ఉన్నాయి. ఇప్పుడు దీని చుట్టుకొలత భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము, మూడు భుజాలు. ఒక్కొక్క భుజం పొడవు 4 సెంటీమీటర్లు, 4 ప్లస్ 4 ప్లస్ 4 12 సెంటీమీటర్లు. అంటే దీనిని బట్టి ఏ భుజముగా కలిగినటువంటి ఏదైనా సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a అవుతుంది. ఇతర క్రమాకార బహుభుజుల చుట్టుకొలతలు, క్రమాకార బహుభుజులు, ఇక్కడ పంచభుజి, షడ్భుజి, అష్టభుజి ఇవి కూడా బహుభుజులే. అయితే వీటి భుజాల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీటి భుజాల యొక్క పొడవు సమానంగా ఉన్నప్పుడు వీటిని మనం క్రమరూప ఆకృతులు అంటాము. ఇక్కడ ఉన్నటువంటి పంచభుజిలో 5 భుజాలు సమంగా ఉన్నప్పుడు దీని చుట్టుకొలత, భుజాల సంఖ్య 5 కాబట్టి 5 ఇంటూ ఏ. ఏ అనేది మనం ఒక భుజం యొక్క కొలతగా తీసుకున్నప్పుడు 5 ఇంటూ ఏ దీని చుట్టుకొలత అవుతుంది. అదేవిధంగా ఒక షడ్భుజి, దీని భుజం యొక్క కొలతను భుజం పొడవును ఏగా తీసుకున్నప్పుడు మనం దీని యొక్క చుట్టుకొలత 1 2 3 4 5 6 భుజాల సంఖ్య 6a. అదేవిధంగా ఒక అష్టభుజి, దీనికి 8 భుజాలు ఉన్నాయి, ఇది ఒక క్రమ బహుభుజి, అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయి, అన్నీ ఏ, కాబట్టి భుజాల యొక్క సంఖ్య 8a. ఇది దీని యొక్క చుట్టుకొలత అవుతుంది. అంటే ఉదాహరణకి ఈ భుజం యొక్క పొడవు 2 సెంటీమీటర్లు అని అనుకుందాం. ఇది ఒక క్రమ బహుభుజి కాబట్టి ఇక్కడ మనం ప్రతి భుజం యొక్క విలువను వేసి దాన్ని మనం కూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో అన్ని భుజాల పొడవు సమానం. ఎంత ఒక భుజం పొడవు? 2. ఉన్న భుజాలు 1 2 3 4 5. అందుచేత దీని చుట్టుకొలత 5 ఇంటూ 2, భుజాల సంఖ్య ఇంటూ భుజం పొడవు దీని చుట్టుకొలత మనం కనిపెట్టవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి షడ్భుజి, ఈ షడ్భుజి యొక్క భుజం 3 సెంటీమీటర్లు అని అనుకుందాం.
ఇక్కడున్న భుజాలు 6 × 3 18 సెంటీమీటర్లు దీని యొక్క చుట్టుకొలత. అలాగే ఇక్కడున్న అష్టభుజి 4 సెంటీమీటర్లు అని అనుకుందాం, అంటే ఒక భుజం 4 సెంటీమీటర్లు. ఇప్పుడు భుజాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంటూ భుజం పొడవు 4 సెంటీమీటర్లు 32 సెంటీమీటర్లు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 54 సెంటీమీటర్లు, అయితే దాని భుజమును కనుగొనండి. ఇప్పుడు సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సూత్రం. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 × భుజము పొడవు. ఇప్పుడు మనకు చుట్టుకొలత తెలుసు, భుజం పొడవు కావాలి. దీనే మనం భుజము పొడవు ఈక్వల్ టు చుట్టుకొలత బై 3. దీనిని తిప్పి రాసాం ఇక్కడ. చుట్టుకొలత ఈక్వల్ టు 3 × భుజం పొడవును భుజము పొడవు ఈక్వల్ టు చుట్టుకొలత బై 3గా రాసాం. అయితే చుట్టుకొలత ఎంతో మనకి ఇక్కడ ఇవ్వబడింది 54 సెంటీమీటర్లు. 54 సెంటీమీటర్లు బై భుజము పొడవు. ఇప్పుడు 3 54లో ఎన్నిసార్లు పోతుంది? 18 సార్లు. అంటే 18 సెంటీమీటర్లు అనేది ఒక భుజం యొక్క పొడవు. ఈ రకంగా మనం చుట్టుకొలత తెలిసినప్పుడు సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవును మనం కనుగొనవచ్చు. వైశాల్యము. ఏదైనా ఒక సంవృత పటం ఆక్రమించే ప్రదేశాన్ని మనం వైశాల్యం అని చెప్తాము. వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటాం? క్రమ ఆకృతుల వైశాల్యాలు కనుక్కోవటానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. వాటి ఆధారంగా క్రమాకృతుల వైశాల్యాలను మనం కనుక్కోవచ్చు. అయితే కొన్ని రకాల ఆకారాలు, ఇటువంటి ఆకారాల యొక్క వైశాల్యాలను మనం కనుక్కోవడానికి గ్రాఫ్ పేపర్ సహాయం తీసుకోవచ్చు. గ్రాఫ్ పేపర్ సహాయంతో ఆకు లేదా పువ్వు రేఖలు లేదా ఒక చిరిగిన కాగితం ముక్క మొదలైన వాటి వైశాల్యాలు ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గ్రాఫ్ పేపర్లో 1 సెంటీమీటర్ × 1 సెంటీమీటర్ కొలత గల చతురస్రాలు ఉంటాయని మనకి తెలుసు. ఈ గ్రాఫ్ పేపర్పై ఆకును ఉంచి అంచు వెంబడి గీయండి. ఈ ఆకును 1 సెంటీమీటర్ భుజం గల చతురస్రాలచే పూర్తిగా నింపడానికి ఎన్ని చతురస్రాలు అవసరమవుతాయో ఆ సంఖ్యను ఆ ఆకు యొక్క వైశాల్యం అంటామని మనం తెలుసుకున్నాము. అయితే ఈ ఆకుతో ఆక్రమించబడిన ప్రదేశాలను పరిశీలించి వాటిలో కొన్ని చతురస్రాలతో పూర్తి ప్రదేశము ఆకారం లోపలే ఉంది, కొన్ని చతురస్రాలలో సగం ప్రదేశం, కొన్నింటిలో సగం కంటే ఎక్కువ మరికొన్నింటిలో సగం కంటే తక్కువ ప్రదేశం ఆ ఆకు యొక్క ఆకృతి లోపల ఉంది. సౌలభ్యం కొరకు సగం కంటే తక్కువ ఉన్న ప్రదేశం ఉన్న చతురస్రాలను లెక్కించకుండా వదిలేస్తాం. సగం కంటే ఎక్కువ ప్రదేశం ఆకారం లోపలే ఉంటే వాటిని పూర్తి చతురస్రాలుగా పరిగణించి లెక్కిస్తాం. సగం ప్రదేశం మాత్రమే ఆకారం లోపల ఉంటే అటువంటి 2 చతురస్రాలను కలిపి 1 చతురస్రంగా లెక్కించాలి. ఇలా అంచనా వేయడం వలన సగం కన్నా తక్కువ ఉన్న చతురస్రాలను వదిలివేయడం వలన సగం కన్నా ఎక్కువ ఉన్న చతురస్రాలను పూర్తిగా గణనలోకి తీసుకురడం సరిదూగినట్లే అవుతుంది. ఈ విధంగా ఒక ఆకు యొక్క వైశాల్యాన్ని మనం లెక్కించవచ్చు.